కొత్తపేట నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తారని కొత్తపేట శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని రావులపాలెం మండలం కేతరాజుపల్లి గ్రామంలో 25 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జి రాజకుమారితో కలిసి శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి ప్రారంభించారు. అనంతరం వేదేశ్వర గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 17.5 లక్షలతో నిర్మించనున్న వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేతరాజుపల్లి గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనానికి ప్రారంభోత్సవం, వేదేశ్వర గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జేసీతో కలిసి స్థానిక శాసనసభ్యులు నిర్వహించారు. ग्राम सचिवालय व्यवस्था आ व्यवस्था अंदर की अन्नी सर्वीस अदाट उ उद्देश्य तो मैं अन्नी ग्रामा सचिवालय वेलने सेंटर यानी लेकिन आरबीके सेंटर रैत आरबीके सेंटर कटे निर्णय विषय अंदर तेजे अंदर भाग में मैं तूर्प गोदावरी जिले मैं मन आड़पड़ी मरी जिला जॉइंट कलेक्टर गार राजकुमारी गार वार चतना कैदराजपल्ल आलरे ఏదైతే మనం ఈ యొక్క సచివాలయం బిల్డింగ్ ఇవాల ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఇది మన వెల్నెస్ సెంటర్ మన ఇక్కడ విద్రేశ్వరంలో ప్రావిడి చేతుల మీద శంకుస్థాపన చేయించుకునే కార్యక్రమం చేసాం. వాస్తవంగా మరి ఏదైతే జగన్మోహన్ గారి ఆశయం ఉందో దానికి అనువుగా వీలైనంత తొందరగా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అంతా కూడా మాట్లాడుతున్నాం. 247 గ్రామ సచివాలయాలు అలాగే 1204 రైతు భరోసా కేంద్రాలు 1056 వెల్నెస్ సెంటర్స్ 987 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ వీటన్నింటిని సుమారు 4500 బిల్డింగ్స్ ని 1000 కోట్ల రూపాయలతో మన జిల్లాలో ప్రభుత్వం మనకు శాంక్షన్ చేశారు.